ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఈడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కవిత అరెస్టు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, రేవంత్ రెడ్డికి తెలిసే కవిత అరెస్టు జరిగింది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటే, మరో వార్తగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డిలో దూకుడు పెరిగిందని, అది చూసినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులతో అలాగే రేవంత్ రెడ్డితో టచ్లోకి వెళ్ళారని, సో కాంగ్రెస్కి వస్తున్నటువంటి మైలేజ్ని తగ్గించేందుకే భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాన్ని రచించి కవిత అరెస్టును తెర మీదకి తీసుకొచ్చింది. కవిత అరెస్టుతో భయపడినటువంటి బీఆర్ఎస్ నాయకులు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది అంటూ కూడా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, అసలు కవిత అరెస్టుకి రేవంత్ రెడ్డికి, కవిత అరెస్టుకి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటి, అసలు ఉందా సంబంధం అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతూ, సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు అయితే ప్రచారంలో ఉన్నాయి. కవిత అరెస్టుకి రేవంత్ రెడ్డి కారణం అంటూ ఒక వార్త ఉంటే, లేదు కాంగ్రెస్కి వస్తున్నటువంటి మైలేజ్ని తగ్గించేందుకే భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని రచించింది, ఆ వ్యూహంలో భాగంగానే కవితను అరెస్ట్ చేసింది, ఈడీతో అరెస్ట్ చేయించింది అంటూ కూడా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఈ వార్తలపై మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. రేవంత్ రెడ్డి చెప్తే ఈడీ స్పందించడం అనేది జరగదు. తర్వాత కాంగ్రెస్కు ఉపయోగపడే పని ఏది బీజేపీ చేయదు. ఏదైనా ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ను ఓడిస్తుంటే ప్రోత్సహిస్తే తప్ప దాన్ని వీకెండ్ చేసే పని బీజేపీ చేయదు. కాబట్టి ఇవాళ కవిత అరెస్ట్ అనేది ఎన్నికలకు ముందే ఒక హాట్ ఇష్యూ. బీజేపీలో చేరినటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి కానీ, ఈటల రాజేంద్ర కానీ, ఆ కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనే ఆరోపిస్తుంది, అట్లాగే మిగతా పార్టీలు కూడా ఆరోపించినాయి. కానీ కవితను అరెస్ట్ చేయకపోతే నమ్మరు మనల్ని, మేము బీఆర్ఎస్ ఒకటే అనుకుంటారని బీజేపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తోటి బీజేపీకి చాలా డ్యామేజ్ జరిగింది. అందుకని ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కష్టంగా ఉంది, సస్టైన్ కావటం కష్టంగా ఉంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మెజారిటీ నాయకులు కాంగ్రెస్లో చేరిపోతూ ఉంటాం, తర్వాత మైనారిటీ కొంతమంది శాతంలో బీజేపీలో చేరిపోతాను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ సెకండ్ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ కావాలనుకుంటుంది. ఒకసారి బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది అనుకోండి, బీజేపీ ఎమర్జీ అవుతూ ఉంటుంది. బీజేపీ ఎమర్జీ అవుతూ ఉంటే మిగిలిన ఎలక్షన్ల అనంతరం బీఆర్ఎస్ నాయకులు మిగిలిన వాళ్ళు కూడా బీజేపీలో చేరిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు బీజేపీ మీద ఏముంది వాళ్ళ బాధ్యత అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్కు మేమే ఆల్టర్నేటివ్ అని ప్రూవ్ చేసుకోవాలి. అది నాలుగు సీట్లు ఎట్లాగూ బీఆర్ఎస్ ఏ సర్వే ప్రకారమైనా బీఆర్ఎస్కు ఒకటి రెండు సీట్లే వస్తాయని చెప్తున్నాయి. కాబట్టి మూడు నాలుగు సీట్లు బీజేపీకి వస్తాయని చెప్తున్నాయి. కాబట్టి బీజేపీ నాలుగు సీట్లు ఐదు సీట్లు తెచ్చుకొని ఇక్కడ కాంగ్రెస్కు మేమే ఆల్టర్నేటివ్ అని ఒకసారి ప్రూవ్ చేసుకుంటే బీఆర్ఎస్ ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఏదో ఒకవైపు ఎన్నికైనటువంటి ప్రతినిధులు దూకే అటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎలక్షన్ల అనంతరం దరిదాపు అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్ అంతా కాంగ్రెస్లో చేరిపోయారు. అట్లాగే ఎలక్షన్లకు ముందే ఇష్టం లేని ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఎంపీపీలు, జడ్ పిటిషన్లు కూడా వందల మంది కాంగ్రెస్లో చేరిపోయారు. కాబట్టి ఈ విధంగా రెండు విధాలుగా బీఆర్ఎస్ దెబ్బతిని ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఆ పరిస్థితుల్లో మన కవితను అరెస్ట్ చేస్తేనే మనల్ని నమ్ముతారన్న ఆ స్టేట్మెంట్ ఇవాళ నిజం చేస్తున్నారు. అంటే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ల ముందల కవితను అరెస్ట్ చేసి మాకే పొత్తు లేదని ప్రజలకు ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు. అందుకే ఇవాళ కవితను అరెస్ట్ చేశారని, ఈ సమయాన్ని ఎన్నుకున్నది అందుకే అని, బీజేపీ అందుకే ఎన్నుకున్నది అని నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే సత్యం గారు, అంటే ఈ అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే కవితను పలుమార్లు విచారించారు. విచారణ చేసిన నేపథ్యంలో ఈరోజు కూడా ఈడీ అధికారులు 5 గంటల పాటు విచారణ చేశారు. చేసిన తర్వాతే ఈడీ అధికారులు ఆవిడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఏంటి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు మాత్రమే అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి?
రేపు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు కవితను ఇప్పుడు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతల్లో భయాందోళనలో వస్తాయి, అందుకే వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూసే అవకాశం ఉందని ఈ సమయాన్ని ఎంచుకున్నారా అంటే ఏం చెప్తారు? టెక్నికల్గా ఢిల్లీలో కవితని విచారణ చేసినప్పుడు ఆవిడ సాక్షిగానే వెళ్ళింది, ఆ తర్వాతనే ఎక్యూజ్డ్గా చేర్చారు, కాబట్టి కవితని అప్పుడు సాక్షిగానే విచారించారు తప్ప ఇప్పుడు ఎక్యూజ్డ్గా విచారించారు. ఇది ఒక అంశం. రెండవది, ఈ సమయం ఎందుకు ఎంచుకున్నారంటే ఖచ్చితంగా పొలిటికల్ బెనిఫిటే, బీజేపీకి పొలిటికల్ బెనిఫిట్ కొరకే. ఎందుకంటే కవితని అరెస్ట్ చేయటం అనేది ఆ నాయకులు భయపడతారు, భయపడి చేరటం వల్ల ఓటింగ్ షిఫ్ట్ అవుద్దని నేను అనుకోను. కానీ గత నెల రోజులుగా బీజేపీ నాయకులు ఒక వరి అవుతున్నారు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు లాగానే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు, పరోక్షంగా పుకార్లు పుట్టిస్తున్నారు, మేము బీజేపీ ఒకటే, మాకు బీజేపీకి ఒత్తుండబోతుంది, ఎలక్షన్ తర్వాత మేము బీజేపీకి మద్దతు ఇవ్వబోతున్నాం, మాకు బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది అని జనాన్ని మభ్యపెట్టడానికి చూస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అది నిజం కాదని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అది రుజువు చేయటానికి మేము కరెక్ట్ కాదు, మాకు ఏ పొత్తు లేదు బీఆర్ఎస్ తోటి అని చెప్పేసి రుజువు చేయడానికి వాళ్ళ కవితను అరెస్ట్ చేశారనేది నాకున్నటువంటి ఒపీనియన్. ఎప్పుడైతే ఒకటి కాదు అనుకున్నారో అప్పుడు ఓటింగు కాంగ్రెస్ ని ఎదుర్కొనే శక్తి బీజేపీకి ఉంది అనేటువంటిది ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లో దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ఏ పోటీదారు ఉండేది, కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రాంతీయ పార్టీకి డిసడ్వాంటేజ్, బీజేపీకి అడ్వాంటేజ్, మోడీ అడ్వాంటేజ్, ఈ అన్ని అడ్వాంటేజ్ల వల్ల ఇవాళ షిఫ్టింగ్ రోజు రోజుకు సర్వేలు మనకు తెలుస్తున్నది ఏమిటంటే ఓటింగు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది, ఏది బీఆర్ఎస్ ఓటింగ్. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఎదుర్కొనేది మేమే, మాకు బీఆర్ఎస్ తోటి ఎటువంటి పొత్తు లేదని క్లియర్ చేయడానికి అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నా. ఓకే సార్, ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, దానం నాగేంద్ర గారు కానివ్వండి, మల్లారెడ్డి గారియండి, ఇలా చాలామంది నేతలు కాంగ్రెస్ నేతలతో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఏంటి కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందా లేదంటే భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? అరెస్ట్కు ముందే కాంగ్రెస్ పార్టీకి టచ్లోకి వచ్చారు చాలామంది కాంగ్రెస్ నాయకులు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పనులు చక్క పెట్టుకోవటానికి ఐదేళ్ళు అవసరం, ఏదైతే కలిసి వస్తే పదవులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ రూపంలో చూసినా ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రం కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు చేరినటువంటి వాళ్ళు, చేరుతున్నటువంటి వాళ్ళు కూడా పసునూరు రవీందర్ కానీ, జలగ వెంకట్రావు కానీ, లేకపోతే రేపు చేరుతున్నటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరూ ఎలక్టెడ్ మెంబర్సే. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత అట్లా కాదు, ఐదేళ్లు పోరాడదాం, బీజేపీలు అయితే ఒక సుస్థిర స్థానం ఖాళీలు ఉన్నాయి, రేపు రానున్న కాలంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ అనేవి బీఆర్ఎస్ మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి. తర్వాత రెండోది కూడా ఏమిటంటే, చేసిన తప్పు బాగా కుటుంబాందే పెత్తనం అని బాగా ప్రచారం అయి ఉన్నది. తర్వాత ఏ మినిస్టర్లు ఇండిపెండెంట్ గా వర్క్ చేసినట్టుగా మనకు అవుపడలేదు, అంత హోల్ అండ్ సోల్ కేటీఆర్ కనుసన్నల్నే పరిపాలిస్తున్నారు అనేటువంటిది వచ్చింది. ఇవన్నీ కూడా పదవులు అనుభవించే వాళ్లకు, పదవుల ద్వారా సంపాదించుకునే వాళ్లకు, ఉన్న ఇండివిజువల్ లేదు, ఉన్న వ్యక్తిత్వం లేదు, ఉన్న ఇండిపెండెన్స్ లేదు, ఎందుకు ఇక్కడ అనుకునేటువంటి వాళ్ళందరూ జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత జనరల్ గానే అసలు ఒక బీఆర్ఎస్ కాకుండా ఏ రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులకు అసలు వాస్తవానికి ఒక సిద్ధాంతం కోసం స్ట్రగుల్ చేద్దాం లేదా పార్టీ కోసం స్ట్రగుల్ చేద్దాం అనేటువంటి వైఖరులు లేరు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దాంట్లో ఉందాం అనేటువంటి వైఖరి ఎక్కువ ఉంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోగానే ఐదేళ్లు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఏదో ఒక పార్టీ చేరిపోయే స్థితిలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఓకే సార్, కవితని ఈడీ అదుపులోకి తీసుకోబోతుందని ఇటు రేవంత్ రెడ్డికి అటు కేసీఆర్కి ముందే తెలుసా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి తెలిసే అవకాశం లేదండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రత్యర్థి బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్కి అయినా బీజేపీకి అయినా.
తర్వాత పర్టికులర్ గా బిఆర్ఎస్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదంటారా? ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసేది ఉంటే పర్సనల్ అది, కానీ పబ్లిక్ గా ఒక కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలుసుకొని ఏం చేస్తాడు? తర్వాత రెండోది మరొక అంశం కూడా ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి టార్గెట్ బీఆర్ఎస్ కు, మనం అసెంబ్లీలో చూసాం, బయట చూసాం, ఆ మిగతా నాయకుల్ని టార్గెట్ చేయట్లే, ఒక రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో సహాయం కోరే అవకాశం బీఆర్ఎస్ కు లేదు, కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వరు. తర్వాత బీజేపీ వాళ్ళు ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశంలో కాంగ్రెస్ కు, ఎందుకంటే రేపు పార్లమెంట్ లో తలపడేది రేవంత్ రెడ్డి వర్సెస్ మోడీనే ఆ తెలంగాణలో, కాబట్టి అటువంటి అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డికి బీజేపీలు ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా అది బీజేపీ ఇంట్రెస్ట్, ఈడీ ఇంట్రెస్ట్. ఇవాళ మరి సంజయ్ సింగ్ కానీ ఇటువంటి వాళ్ళ అక్యూజ్డ్ అందరూ కూడా జైళ్ళల్లో ఉన్నారు. కాబట్టి మొత్తం మీద బీఆర్ఎస్ మీద ఒత్తిడి వేయడానికి కవితను అరెస్ట్ చేసింది వాస్తవం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.